కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడి. కాలక్రమేణా జీర్ణోద్ధరణకు చేరింది. కొన్ని సంవత్సరాల పాటు నిత్య కైంకర్యాలకు కూడా దూరంగా ఉంది. కొంతమంది పెద్దలు కలిసి ఈ గుడిని మళ్ళీ పునరుద్ధరించారు. దట్టమైన అడవి ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తెలంగాణలోని సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండ్రుగొండ క్షేత్రంగా నారసింహ క్షేత్రం ఇక్కడ వెలుగొందుతుంది. స్వయంగా నారసింహుడు వెలిసి భక్తుల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాం రండి. ఎత్తైన కొండలు, ఆ కొండల చుట్టూ అల్లుకున్న పచ్చదనం, చల్లని వాతావరణం, ఆహ్లాదభరితం, కను విందు శోభితం. ఆ కొండల మధ్య నుంచి దారి, దారికి రెండు వైపులా పెరిగిన చెట్లు. అలా ముందుకు వెళ్తుంటే మధురానుభూతి మనకే సొంతం. ఇది ఎక్కడో అటవీ ప్రాంతంలో లేదు, ఎక్కడో మారుమూల ప్రాంతం అంతకంటే కాదు. హైదరాబాద్, విజయవాడ తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ఉన్నదే నిత్యం మనం రాకపోకలు సాగించే హైవే పైనే ఉంది. సూర్యాపేట పట్టణానికి కలిసి ఉన్నదే ఈ ప్రాంతం. హైవే మీద నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్తే కనిపించే ప్రాంతమే ఉండ్రుగొండ. ఈ ప్రాంతం తెలియని వారు ఉండరు, తెలిసిన వారు ఖచ్చితంగా వెళ్తుంటారు. ఒక్కసారి వెళ్ళిన వారికి మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించేదే ఉండ్రుగొండ. చుట్టూ కొండల మధ్య ఉన్న ఉండ్రుగొండలోకి వెళ్తే అప్పటి వరకు చేసిన 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని క్షణాల్లో మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలోని అందాలను చూసిన తర్వాత మనల్ని మనమే మర్చిపోతాం. ఈ కొండల మధ్య హాయిగా ప్రయాణం చేయొచ్చు, నడకదారిలో కూడా వెళ్ళొచ్చు. ఎత్తైన కొండలే కాదు, ఈ ఉండ్రుగొండకు పెద్ద చరిత్రే ఉంది. సకుటుంబ సమేతంగా పర్యటించవచ్చు కూడా. చూడాల్సిన అందచందాలే కాదు, మన పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఎన్నో ఉన్నాయక్కడ. ఈ కొండల మధ్య కొలువే ఉన్నాడు లక్ష్మీ నారసింహుడు. మీ ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్, లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్. ప్రణీత్ నైట్ ఫుడ్స్, బీరంగూడ నియర్ పటాన్చేరు. విజిట్ www.praneeth.com. ఇక్కడ గణపతి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ గణపతి దర్శనం చేసుకుని లోపల స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అన్ని విఘ్నాలని తొలగించేవాడు కాబట్టి వినాయకుడు. ఈ గుడి కట్టేటప్పుడు ఎన్నో విఘ్నాలు వస్తుంటే అవి తొలగిపోవాలని చెప్పని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారట. లోపల ఉన్న మూల విరాట్లో స్వామివారి ఉగ్రనారసింహుడిగా దర్శనమిస్తారు మనకి. అది ప్రత్యేకంగా మనం శ్రద్ధతో చూస్తేనే స్వామివారి ముఖం కనిపిస్తుంది. అందుకు ఈ నవ నారసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఈ విగ్రహంలాగా ఇలా మొత్తం 9 ఉన్నాయట. నిధులు తవ్వకాలు జరిగినప్పుడు విగ్రహాలు అనేవి పోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 5 దొరికాయట. దాన్ని పైనుంచి తీసుకురాలేదు, ఇది ఒకటి మాత్రం తీసుకొచ్చి ఇంకా ప్రతిష్ఠించారు ఇక్కడ. ఇక్కడైతే స్వామివారు మనకి భక్త ఆంజనేయ స్వామివారి రూపంలో దర్శనమిస్తారు. ఇలాగ హనుమంతుడి విగ్రహాలు మొత్తం ఈ కొండ మీద 18 ఉన్నాయట.
దాంట్లో ఇది ఒకటి చుట్టూతా. చుట్టూ కొండల మధ్యలో ఆలయంతో పాటు అనేక పురాతన కోటలు, కొండలు, లోయలు, సరస్సులతో కూడిన పచ్చదనం యాత్రికుల్ని ఆకర్షిస్తుంది. ఆలయానికి అభిముఖంగా కోనేరు ఏ వైపు నుంచి చూసినా ఆ దేవదేవుడి దర్శన భాగ్యంతో మనం పులకించిపోవచ్చు. గొబ్బూరి నరసింహారావు గారు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, నరసింహస్వామివారి యొక్క ఉపాసకులు. నరసింహస్వామివారు ఈ పుట్టలో ఉన్నారు, యోగ నిద్రలో ఉన్నారు, ఈ పుట్టను డిస్టర్బ్ చేయొద్దని చెప్పని చెప్పారట. ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుడి చుట్టూతో 11 ప్రదక్షిణాలు చేసి వారి యొక్క కోరికను చెప్పుకొని ఈ వృక్షానికి ముడుపులు కడుతూ ఉన్నారు. పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు, కళ్యాణం కావాల్సిన వాళ్ళు కళ్యాణం, ఏ సమస్యలు ఉన్న వాళ్ళు వారి యొక్క సమస్య తీరాలని. ఆ పని అయిన తర్వాత కూడా మళ్ళీ కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు ఈ భక్తులందరూ వచ్చి వాళ్ళకి జరిగినవి చెప్తూ ఉంటారట. మేము గుడికి వచ్చాం, ఈ పని అనుకుంది మాకు జరిగిందని చెప్పని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పని, స్వామివారి నిజంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ కొండ చుట్టూతో కూడా ఎన్నో విగ్రహాలు, వాళ్ళు ఏదో పని గురించి ఇక్కడ తవ్వుతుంటే ఇక్కడ విగ్రహం దొరుకుతాం, అక్కడ తవ్వుతుంటే అక్కడ ఇంకో విగ్రహం దొరకటం, అట్లా ఇక్కడ నాగకన్య విగ్రహం దొరికిందట. నాగకన్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రెండు రాష్ట్రాల రాజధానులకు మధ్యలో ఉన్న ఈ ఉండ్రుగొండ ఆలయానికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. తెలుసుకోవాల్సిన విశేషాలు కూడా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడ ఈ లోపలికి వెళ్తే ఒక వింత ఉంది, అదేంటో చూద్దాం రండి. ఈ గుడిలో ఎన్నో వింతలు, విశేషాలు, దాంతోపాటు ఇది ఒకటి. ఈ కొండ యొక్క గుండుకి కింద స్వయంగా ఆదిశేషుడు పడగ విప్పి స్వామివారిని పూజించుకోవడానికి వస్తున్నట్టు ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎవరు చెక్కింది కాదు, ఎవరు చేసింది కాదు, దానంతటా అది ఏర్పడింది. కానీ చాలా వింతగా ఎవరో చెక్కినట్టే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి దీని పక్కన గర్భగుడికి చిన్న రంధ్రంలాగా ఉంది. ఈ రంధ్రం ద్వారా వెళ్ళి ఆదిశేషుడు స్వామివారిని సేవించుకున్నారు అనటానికి మనకి ఇక్కడ ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ వేప చెట్టును చూసినట్లయితే స్వామివారి గర్భగుడిని ఆనుకుని ఉన్నది. ఎటువైపు నుంచి చూసినా స్వామివారికి మూడు నామాలు పెట్టినట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టును అటు నుంచి ఇటు నుంచి ఎటు చూసినా కానీ ఇది ఇంకొక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఈ గుడిలో. ఇక్కడ స్వామివారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలు లేదు అనుకున్నప్పుడు ఈ చూస్తే ఇటు రాజులు ఇంతకుముందు ఇట్లా ప్రదక్షిణ చేసే విధంగా ఇలా ఏర్పాటు చేశారనటానికి కూడా ఇది ఒక ప్రతీకగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గుండ్లు ఇక ఈ గుండును పక్కన ఉనుకున్నది గర్భగుడి. చుట్టూ దట్టమైన అరణ్యంలో స్వామివారు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఆలయాన్ని కాపాడుకుంటూ నిత్య ధూపదీప నైవేద్యంతో పాటు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పిస్తూ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి మహాక్షేత్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు డాక్టర్ రామయ్య. సూర్యపేట ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోని డాక్టర్ రామయ్య అంటే తెలియని వారు లేరు. స్వామివారి దివ్యక్షేత్రంతో పాటు ఈ పచ్చని అందాలు, హైవే పక్కనే ఉన్న కొండ ప్రాంతాలు పర్యాటకంగా అందుబాటులోకి రావాలని డాక్టర్ రామయ్య నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు
ఆ శ్రమ ఫలితాలు అందుకుంటున్నారు కూడా. ఈ ఉండుగుండ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఉగ్ర నరసింహస్వామిగా ఉన్నట్టుగా నిజాం నవాబ్ శాసనాల్లో కూడా ఈ లక్ష్మీనరసింహ టెంపుల్ ఉంది. అయితే శివనాగరెడ్డి, బిఎన్ శాస్త్రి గారు ఇటువంటి ఆర్కియాలజిస్టులు వాళ్ళు కూడా ఈ గుడిని దర్శించారు. వారి అభిప్రాయం ప్రకారం మనం ఏదైతే స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామిని అక్కడ ఐడోల్ చూస్తున్నామో, ఒక మొదటి సింహాకారం కళ్ళు ముక్కునూరు అది అనేది, అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉన్న వెలసిన స్వామి, అప్పటి నుంచి ఇది ఉందని, చుట్టూరా వారికి కనబడుతున్న ఎదురుగా ఉన్న ద్వారాలు మండపాలు ఇవన్నీ అంటే ఇప్పటికి 1000 సంవత్సరాల కిందట, దశాబ్దం కింద నుంచి 1000 సంవత్సరాల కింద నుంచి ఇవన్నీ చుట్టూరా ఉన్న కట్టడాలు జరిగాయని, ఈ గుహలో స్వామివారు వెలిసిన టైంలో అప్పుడు 6000 సంవత్సరాలు అంటే ఉన్న ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా రోజు కింద వేటాడుకుని వచ్చేసి ఈ గుహలో వారు తల్లాల్చుకుంటూ వారికి నచ్చిన స్వామివారి పదరూపానికి వారు అర్పించుకుని దాన్ని తర్వాత వారు పూజిస్తూ ఉండి వారు జాతరలు జరుపుతూ ఉండేవాళ్ళు. 200-300 సంవత్సరాల నుంచి క్రమక్రమంగా దేవాలయానికి అర్చనలు అవి కరువైన సందర్భంగా మేము 2002లో అనుకోకుండా ఈ ఉండుగుండు గుట్టల దగ్గరికి సూర్యాపేటలో ఉన్నా కూడా లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత కింద ఏదో రామాలయాన్ని కూలగొట్టారన్న సందర్భంగా వచ్చినప్పుడు అక్కడ ఉన్న అందరూ కూడా పైన ఒక లక్ష్మీనరసింహ దేవాలయం ఉంది, అది ఇంటరాక్టివ్ ఉంది, అందరం చూద్దామని అంటే 100 మంది పైదాకా ఎక్కి చూసాం. మేము వచ్చినాడు యాక్చువల్గా ఈ కింద మనం చూస్తున్న ఈ ఫ్లోరింగ్ అంతా కూడా ఎక్కడెక్కడ తవ్వబడి నిధుల కోసం తవ్వబడి లోపలంతా బాగా గబ్బిలాలు అవి ఉండి ఇప్పుడు మనం చూస్తున్న ఐడోల్ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారు కూడా వారు కాస్త స్థానచలనం జరిగి ఆ గరుక్ మంత్రి పీఠం కూడా అట్లా కాకుండా అక్కడ ఒక 5-6 అడుగులు లోతుగా గుంటలు తవ్వేసి తనం కోసం వేట ఇవన్నీ జరిగిటం అట్లా ఉన్న సందర్భం. అది చూసిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు అని మేము కూడా వెతకాల్సి వచ్చింది. యాక్చువల్గా దాని తర్వాత మెల్లిగా అక్కడున్న ఉన్న చుట్టూలో రాళ్ళని వాటిని పరిశీలిస్తూ ఉంటే ఆ రాతి మీద స్వామివారి రూపం అది కనపడ్డది. నాతో అక్కడ వేణుగోపాలాచార్యులు వారు, ఇక్కడ లోకల్గా వెంకటేశ్వర స్వామి గుడి అర్చకులు, మిగతా అర్చక స్వాములు, లోకల్గా ఎప్పటి నుంచి ఉన్న ఇస్తారి ఇటువంటి ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా వచ్చేసి దీన్ని పాత రోజుల్లో ఈ రూపంలో ఉండి ఉండేది అనేసి అట్లా అక్కడ గరుడపీఠాన్ని స్వామివారిని ఏర్పరచడం జరిగింది. అప్పటి నుంచి మనం ఈ 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు మిగతా ఉత్సవాలు జరుపుతున్నాము. దీన్ని చిరంజీవి స్వామివారు, అట్లాగే మిగతా కమలానంద భారతి స్వామివారు, ఇంకా చాలామంది స్వాములు అసలశ్రీ చేసేవారు వీరందరూ చర్చించారు. మాకు ధ్వజస్తంభం ఎటు పెట్టుకోవాలన్న ఒక అనుమానం వచ్చినప్పుడు స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం పెట్టుకునే అవకాశం లేకపోతే ఉన్నది ఉత్తర ద్వారంగా ఉంది కాబట్టి ఉత్తర ద్వారంలో ధ్వజస్తంభం పెడితే మీరు వారికి ఎదురుగా ఒక లక్ష్మీనరసింహ స్వామిని ప్రతిష్ఠించండి అంటే వారి ప్రతిమను ఒకదాన్ని మాత్రం మేము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది ధ్వజస్తంభం కోసం. ఈ గుహని కూడా ప్రత్యేకంగా ట్రైబల్స్ ఉన్నప్పుడు గుహకు చాలా ఇరుగ్గానే మిగతాది ఉంటే రాజులు వాళ్ళు ఆ పెద్ద రాళ్ళని వాటిని పగలగొట్టి గుహని కాస్త వెడల్పు చేయ వెడల్పు చేయడం అది జరిగింది. మామూలుగా ఈ దీనికి జయపాల్రెడ్డి గారు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే క్లచెస్ మీద పైకెక్కి వచ్చారు. వారి అభిప్రాయంలో ఏంటంటే పైన రాతలకి వాటికి ఆనాటి చిత్రాలు ఏమైనా ఉండుంటాయి, ఆదిమ కాలంలో రాసిన చిత్రాలు ఏమి ఉంటాయి, వారిని మీరు స్వర్ణవాది సరిపద్దు అని కూడా వారు ప్రత్యేకంగా చెప్పారు. అయితే మేము వచ్చేలోగానే భక్తులుగా ఉన్నవారు పైన స్వర్ణవాది వేయటం ఉంది, పైన ఏమున్నాయి ఏమిటనేది మనకు దృష్టి లేదు. ఈ రాయి అదంతా కూడా అసలు ఆ రోజుల్లో వాడిన రాళ్ళు అవి ఉన్నాయి. ఇక్కడే చూడబోతే మనకు అఖండ దీపం వెలిగించడానికి ఒక రాతితో ఒక దీపం, దీపం కుందే అవన్నీ ఉన్నాయి. ఈ కింద ఉన్న ఈ కట్టడాలు ఇవన్నీ కూడా, ఈ గుడి అవన్నీ కూడా లోపల కట్టడానికి చాలా ఇరుగ్గా ఉన్నాయి. దీన్ని ఏదో మార్చాలి అనేది మాకు అనిపిస్తుంది. కానీ అంతకైతే వారు మూల విరాట్ లక్ష్మీనరసింహవారిని అట్లాగే ఉంచి విడిగా ఒక పెద్ద లక్ష్మీనరసింహ దేవాలయాన్ని బయటకు వచ్చేసి కానీ దీనికున్న పవిత్రత, శాంక్టిటీ, పురాతనత్వం ఇవన్నీ కూడా దెబ్బతిన ఉండాలి అనేది. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగటంతో పాటు కొండ కోనలు చూసేందుకు వచ్చే పర్యాటకులు పెరిగిపోయారు. దీంతో ఆలయానికి వస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని అనేక సౌకర్యాలు కల్పించారు. అన్నదాన సత్రం నిర్మించి ప్రతి ఆదివారం రోజున నిత్యాన్నదానం చేస్తుంటారు.
వీటితో పాటు ప్రభుత్వ సాయంతో ఈ ప్రాంతంలో అనేక అవసరాల నిమిత్తం నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఆలయానికి దర్శనార్థమే కాకుండా వివాహాలు కూడా చేసుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఏటింత ఇది ఒక పెద్ద క్షేత్రంగా అవుతున్న ఉద్దేశంతో దీన్ని పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఏ కార్యక్రమాలు చేస్తారో అంటే వాళ్ళు అంటారు మన వెంకటేశ్వర సుబ్బారావు చదివితే వారోత్సవ దినోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవ అని చెప్పేసి చదువుతారు. అటువంటివన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ఒక్కోటి చేసుకుంటూ ఫస్ట్ ధ్వజస్తంభం 2004లో ప్రతిష్ఠ చేసిన తర్వాత అది ఏర్పాటు చేసిన మరునాడు సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసుకుంటూ ఇప్పటికీ 14 బ్రహ్మోత్సవాలు చేసుకోవడం జరిగింది. తర్వాత పవిత్రోత్సవాలు, తర్వాత అధ్యయనోత్సవాలు, తర్వాత మహాకుంభాభిషేకం ఒక 4 సంవత్సరాల క్రితం జరిగింది. అది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది తర్వాత ప్రతి ఏడాది జ్యేష్ఠాభిషేకం చేస్తున్నాం. శివరాత్రికి ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం నాడు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఉండ్రుగుండ క్షేత్రం రాబోయే కాలంలో మహాక్షేత్రంగా మారాలని చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. స్వామివారిని దర్శనం చేసుకున్న వారు తిరిగి మరోసారి చేసుకునేందుకు కూడా వస్తుంటారు. అందుకు కారణం స్వామివారి మహిమేనంటున్నారు భక్తులు. తమ కోరికల చిట్టాను స్వామివారి ముందుంచి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని విన్నవించుకుంటే చాలు అంటున్నారు భక్తులు. ఇలా స్వామివారి దర్శనంతో పాటు పర్యాటకంగా హైవే పక్కనే ఉండటంతో యాత్రికుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే ఇప్పటికి కూడా చాలామంది భక్తులకి వారు కావాల్సిన మనసులో అనుకున్న కోరికలన్నీ ఈడేరుతున్న వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ వాళ్ళందరూ వాళ్ళే ఇచ్చేస్తూ మనకు తెలియకుండా అప్పుడప్పుడు చూసుకుంటే చుట్టూరా వచ్చేసి బాగా పెద్ద పెద్ద ధనవంతుల వాళ్ళు కూడా అదంతా ఊడ్చుకుంటూ దాన్ని దేవాలయం చుట్టూరా వాళ్ళు శుభ్రం చేస్తూ వాళ్ళ మనసులో అనుకున్న దానికి అనుకూలంగా వారు చేయడం జరిగింది. వల్ల నేను నా కుటుంబం కూడా చాలా ఆర్థికంగాను లాభపడి ప్రశాంతంగా ఉండటం కూడా జరుగుతున్నది. దానికి వారు అందించిన వారి దీవెనలు కూడా దానికి కారణమని అనుకుంటున్నాను. నాతో పాటు ఇప్పుడు చాలామంది భక్త బృందం దీన్ని ఈ చుట్టూరా పరిసరాలని దాన్ని డెవలప్ చేద్దామని చూస్తున్నాము. ఈ ఆలయానికి 4 వైపులా రహదారులు వచ్చి హైవేపై కలుస్తుండటంతో తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నుంచి గుంటూరు ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు ఎంతోమంది భక్తులు పర్యాటకులు. ఈ ఆలయాన్ని సందర్శించి మనం కూడా లక్ష్మీ నారసింహుడి దర్శనం చేసుకుందాం. సకుటుంబ సమేతంగా వెళ్ళి ఆ కొండ కోన ప్రాంతంలో కాసేపు ఉల్లాసంగా గడుపుదాం. చూశారు కదా ఈ ఆలయంలోని వింతలు విశేషాలు అన్నీ. దట్టమైన అరణ్య ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉంది కోనేరు. చుట్టూ కొండలు, చూశారుగా ప్రకృతి నడుమ ఎంత అద్భుతంగా అందంగా. మీరు మీ కుటుంబంతో ఒకరోజు మొత్తం ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేయవచ్చు. సూర్యాపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి ఉంది ఈ టెంపుల్. కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం మీరు ఫుల్ డే ఉండాలి అనుకుంటే ఫుడ్ అది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కానీ షాప్స్ కానీ ఏమీ లేవు. కానీ ఒకరోజు మాత్రం మన బిజీ లైఫ్లో నుంచి ఈ హడావిడి ట్రాఫిక్ పొల్యూషన్ నుంచి ఒకరోజు మొత్తం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేద తీరవచ్చు, స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు, పునీతలు కావచ్చు. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి, స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందండి. కెమెరామెన్ చందుతో విరూప, ABC6 న్యూస్, ఒండ్రుగొండ.